सत्वं रजस्तम इति गुणा प्रकृति संभव निबध्नन्ति महाबाहो देहे देहिनम अव्ययम् कट्टि వేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాటి నుంచి విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ఒక్కొక్కటి స్వరూపం తెలియద్దండి. సత్వగుణాన్ని గురించి మీరేమనుకోవద్దు, చక్కగా సంపాదించనేటి మంచి గుణాలు పవిత్రత. ఇక రజోగుణం తమోగుణం దీని గురించి మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే వాటిని తొలగించాలి కాబట్టి. ఇదేమో గ్రహించవలసింది కాబట్టి ఈ పవిత్రమైన గుణాలు, దీన్ని ఎవ్వరు కూడా వదలవలసిన పని లేదు. సత్వగుణం అండి ఈ రజోగుణం. రజో దాని స్వరూపం చెప్తున్నారు పరమాత్మ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. వికారము, కామ క్రోధ లోభ మోహ, ఈ వికారములు ఉన్నాయి, ఇదేనండి రజోగుణం. హృదయమును పరిశీలించుకోవాలి, ఎన్ని వికారములు మానకూడదు. చూడండి, చంచలం అయిపోతున్నదని మనస్సు వాటి వల్ల. ఎప్పుడు కదులుతూ ఉన్నటువంటి దీపం ఏమైనా ఉపయోగిస్తుందా? లేదు. నిశ్చలంగా ఉన్నటువంటి దీపమే చక్కగా ప్రకాశింపజేస్తుందండి. ఈ మనస్సు అనేటువంటిది చంచలమైపోయి రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తృష్ణ, తృష్ణ అంటే ఏమిటండి? అత్యాశ. ఒకటి అనుభవిస్తే సాటిస్ఫాక్షన్ లేదండి, ఇంకొకటి ఇంకొకటి ఒక్కొక్కటి కోరికలన్నీ ఈ విధంగా పెరిగిపోతున్నాయి. దీని పేరు తృష్ణ. ఈ తృష్ణ చేతండి మానవుడికి ఆనందం కలగటం లేదు. తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓహ్, ఈ కర్మకాండలో పడే శివుణ్ణి దొళ్లించి దొళ్లించి సంసార కోపంలో పడవేస్తున్నది. ఈ వికారములనే చూడండి, ఒక్కొక్కటి మనం చక్కగా చింతన చేసి, ఇదిగో ఇదిగో దొంగ వస్తున్నాడు, దీన్ని తరివేయాలి అని బాగా ధ్యానం చింతన చేయాలి. అజ్ఞానికి జ్ఞానికి భేదం ఇక్కడేనండి. జ్ఞానికి కూడా ఎప్పుడైనా కోపం వస్తే ఆయన చూస్తాడు, ఇదిగో కోపం వస్తున్నది, శత్రువు వస్తున్నాడు, జాగ్రత్త. అప్పుడు ఈ బాధించదండి, శత్రువు వీరిని బాధించదు కోపం అనేటువంటి శత్రువు. ఏదైనా ఒక వికారం కనుక వస్తుంటే, ఒక దొంగ కనుక ఇంట్లోకి వస్తుంటే ఎట్లా కనిపెట్టి కూర్చుంటారో అదే విధంగా ఈ వికారములు హృదయంలో ఎప్పుడు ప్రవేశిస్తున్నాయో అప్పుడు జాగరూకత వహించమంటారు.